రైతులకు తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుందని, ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 64 లక్షల మంది మహిళలు లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు భట్టి విక్రమార్క. భద్రా పేద ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రకటిస్తూ దానికి కావలసిన నిధులు కేటాయిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా మేము ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసింది. ఆ ప్రకటించే కార్యక్రమంలో భాగంగానే భద్రాచలం కంటే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి కూడా వెళ్ళటం జరిగింది. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అయ్యా ఆ రోజు మేము కోరుకున్నట్టుగా మీరు ఆశీర్వదించి మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఈరోజు లాంఛనంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళని మేము ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. మరొక్కసారి నీకు మొక్కు చెల్లించుకుంటూ నిన్ను మనసుతో మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవటం, ఆ గుడికి వెళ్ళటం జరిగింది. గుడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. వేలాది మంది పేద ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రకటిస్తూ దానికి కావలసిన నిధులు కేటాయిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో